సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా, విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంతుంది, వ్యయం ఎంతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి పూర్తి వివరాలు గురువుగారు వాటిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేన గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానం ఎలా ఉన్నాయి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమ్మ. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి పంచాంగంలో మనం చూడండి, పంచాంగం తీసుకుంటాం ప్రతిసారి ఆదాయం ఎలా ఉందని. పంచాంగంలో ఇచ్చినటువంటి 14 ఆదాయం ఉంది, అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, 2 వ్యయం ఉంది. చక్కగా 2 చాలా బాగుంది. ఎందుకు అంటే గురువు యొక్క దృష్టి, గురువు యొక్క స్థితి బాగుంది అనేటువంటిది అక్కడ చూపిస్తుంది కొంతవరకు. కాకపోతే దీనికి నేను ఇంకా పెంచుకో, అంటే ఆదాయం వ్యయం బాగానే ఉంది, కాకపోతే రాజ్యపూజ అవమానం మాత్రం 6-6 ఉంది కర్కాటకం వరకు. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 6, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య కూడా 6 ఉంది. అంటే మనం ఏదైనా పనిచేస్తాం, అందులో ఏ తప్పు ఉందా అని వెతుకుతూ ఉంటాం. మనం చూసుకుంటే ఈ 6 ఎక్కువ ఉండడం మంచిదే. అంటే దేనికి? రాజ్యపూజ్యానికి. అవమానించే వాళ్ళ సంఖ్య మనం కోరుకోం కదా ఎక్కువ ఉండాలని. మరి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే, వీరు నవగ్రహాల్లో శని మరియు బుధ గ్రహాల దగ్గర దీపారాధన, మరియు కేతు గ్రహం దగ్గర దీపారాధన. ఎందుకు అంటే 3వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ 3లో కేతు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, మనం మధ్యవర్తిగా వెళ్ళి అక్కడ సంతకం పెట్టడం వల్ల మనం అనవసరంగా ఇరుక్కొని మనం అవమానాలు పడ్డము, గాసిప్స్ వల్ల అవమానం పడ్డము. అదేవిధంగా అంటే వేటి వల్ల వస్తాయి అవమానాలు చెప్తున్నా, మధ్యవర్తి వల్ల, గాసిప్స్ వల్ల, అదేవిధంగా మిస్కమ్యూనికేషన్స్ వల్ల. మనం ఒక మాట చెప్తే అవతల వాళ్ళు ఇంకొక రకంగా తీసుకుంటారు. మనం చెప్పింది కంప్లీట్ పాజిటివ్, కానీ వాళ్ళు తీసుకునేది కంప్లీట్ నెగిటివ్. ఇలాంటివి ఉంటాయి ఈ 3rd హౌస్లో కేతు ఉన్నప్పుడు, బుధరాశుల్లో ఉన్నప్పుడు. అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ బుధ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. చేస్తూ విష్ణు సహస్రనామాలు కనుక విన్నట్లయితే మిస్కమ్యూనికేషన్స్ అనేవి పూర్తిగా పోతాయి కర్కాటకం వారికి. ఇక ఆదాయం ఏమైతే ఎలాగో బాగానే ఉంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే కర్కాటకం వారికి, వీళ్ళకి లాభంలో గురువు ఉంటున్నాడు కాబట్టి మంచిదే. కాకపోతే సంవత్సరం ఇంకొక 2 నెలల వరకు, సంవత్సరం 2 నెలలు అంటే దాదాపు ఇంకో 14 మంత్స్ వరకు అష్టమ శని ఉంటుంది. అష్టమ శని ఉంటే ఏదో అయిపోద్ది అనుకుని భయపడాల్సిన పని లేదు. అలా అయితే ఇంక అష్టమ శని వాళ్ళందరూ పాడైపోవాలి, అలా కాదు. అష్టమ శని అంటే ఏమిటంటే లేట్ అవుతుంటాయి పనులు. ఏ విషయాల్లో లేట్ అవుతుంటాయి? ఒక ఉద్యోగం వస్తుందన్నాం, ఇదిగో ఇస్తున్నా అంటాడు, ఇదిగో లెటర్ పంపిస్తున్నా అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, వారం రోజులు రావాల్సిన నెల అవుతుంటుంది. అలా లేట్ అవుతుంటాయి. లేట్ వల్ల మనం పేషెన్స్ పెంచుకుంటూ మనం అనుభవం తెచ్చుకుంటాం. శని భగవాను అంటే ఏంటంటే మనకు అనుభవాన్ని ఇస్తాడు. గ్రహాలన్నీ కూడా ఏంటంటే దేవతలు, అవి వాళ్ళు ఏదో రాక్షసులు కాదు. మన కర్మ బట్టి మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీకు గోచారం ఎలా ఉన్నా, జాతకం ఎంత నీచంగా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారి పాదాలను ఆశ్రయించిన, అమ్మవారు నాకుంది నాకేంటి అనుకుంటే వెళ్ళండి. మీరు ఈ జాతకం వాస్తు ఇవన్నీ పక్కన పెట్టేసేవచ్చు హ్యాపీగా. మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి, మీరు చక్కగా కలిసి వస్తుంది మీకు. అయితే ఇక్కడ మరి జాతకం ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే, ఒక వే లాంటిది, రూట్ లాంటిది, ఈ రూట్ ఇలా ఉండు, ఒక లైట్ లాంటిది రూట్కి. అయితే వీరికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అష్టమంలో శని, గురువు కూడా మనకి దశమ స్థానం నుంచి 2వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. కొంచెం అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. అలాగే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటట్టయితే మే లోపలే తీసుకోండి ప్రాపర్టీ, లేదా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మిడిల్ లోపల తీసుకోవచ్చు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకుంటే. అలాగే ఈ సంవత్సరం సహజంగా వీళ్ళకి భాగ్యస్థానంలో రాహు ఉంటున్నాడు, అంటే పితృస్థానంలో రాహు, దీని పితృదోషము అంటారు. పితృదోషము గోచారంలోని ఏర్పడుతుంది, స్లైట్గా జన్మజాతకాల్లో ఉంటాయి కొంతమంది పితృదోషాలు. అలాంటప్పుడు పితృతర్పణాలు ఎక్కువగా చేయాలి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కాశీ కానీ, గయ కానీ, లేదా అంత దూరం వెళ్ళలేము అనుకునేటువంటి వారు ఇంటి దగ్గరే చక్కగా అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడము, లేదా తర్పణం వదలడం చేస్తే ఏమవుతుందంటే, వీళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవాలి. అంటే ఏమిటి,
దేవతా పూజలు ఎన్నో చేస్తున్నాం, ఇంకా ఎక్కడో లోటు, ఇంకా ఏదో రావట్లేదు, నేను సరిగ్గా పూజ చేయట్లేదా అని డౌట్ వస్తుంది ప్రతి మనిషికి. నేను భక్తి సరిగ్గా ప్రదర్శించట్లేదా, నేను పూజ నియమాలు సరిగ్గా పాటించట్లేదా అని డౌట్ పడతారు. అది కాదు అసలు సమస్య. భగవంతుడికి ఏంటంటే మీరు భక్తితో ఏది పెట్టినా స్వీకరిస్తాడు. పితృదేవతలకు చెయ్యరు కొంతమంది తెలియక, అది ఈ సమయంలో కర్కాటకం వారు కనుక చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదవడానికి చాలా బాగుంది, వ్యాపారాలకి చాలా బాగుంది కొంతవరకు చెప్పాలంటే. కాకపోతే కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ సంబంధాలు కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే ఇప్పుడు చూసే సంబంధాలన్నీ విదేశీ సంబంధాలు కుదురుతాయి వీరికి. అది అదేవిధంగా దశమ స్థానంలో ఉన్న గురువు లాభంలోకి వస్తున్నాడు. అంటే ఏంటి, ఈ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఇలాంటి వారికి కొంతవరకు ప్రోగ్రెస్ ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రరాశుల్లో గురువు వస్తూ లాభస్థానం అవుతుంది అది. ఇక వీరు చేయవలసిన దేవతా ఆరాధన స్కందుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. స్కందుని ఆరాధన కనుక చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనే విషయాలు. ఓకే ఓకే, చాలా చాలా చక్కగా వివరించారు గురువు గారు. మరి అయితే ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరు, ఈ అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అనేటువంటి తీసుకుంటాం. తీసుకుంటే కుజుడు అవుతాడు. కుజుడు అంటే ఫైటింగ్, గొడవలు, ఉద్యమాలు, యుద్ధాలు, వీటికి కారకుడు అనమాట కుజుడు. అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు, అది కొంత సేఫ్ ఇస్తుంది. బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి, ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం. ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ బాంబు పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే నౌకాదళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడు శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం, దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్ మాట్లాడితే జరిగింది ఈ మధ్య అంతా కూడా. అంటే ఏమిటి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి. అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది మారదు ఇలాగే జరుగుతుంది అనుకుంది, అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అసలు ఇలా జరుగుతుందా, ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది. అన్ని మార్పులు ఏదైనా కావచ్చు, అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము, రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి, అసలు మోసాల లెవెల్ కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాం. సో కాస్త కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం, ఉండాల్సిన సమయం బికాస్ ఆఫ్ సాటర్న్ మార్స్ కాంబినేషన్ అలాంటిది. అందులో పర్టికులర్ గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా మే వరకు. అది అదొకటి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించిన ఇవన్నీ అనుకున్నాం కదా, మరి రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు, అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలభైరవ అష్టకము, కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైరవ అష్టకం కానీ, నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే, లేదా మీకు దగ్గరలో గోశాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా బెల్లము మరియు క్యారెట్లు, నువ్వులు తినిపించకూడదు పొరపాటు, నువ్వులు అన్నాను, నువ్వులు అస్సలు తినిపించకూడదు, బెల్లము క్యారెట్స్ తినిపించాలి. నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి. చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు, ఏది పురోహితుడు తీసుకోవట్లేదని. ఎందుకంటే అమ్మా అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి, దాని ప్రెగ్నెన్సీ విచ్చిన అవ్వడం వల్ల మరింత దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవాలి. సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురుగారు. గురుగారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒకటే. మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా, అంటే మన జాతకం ఇలా ఉంది, వాస్తు ఇలా ఉంది, ఇవన్నీ ఎలాగున్నా నేను చెప్పేది ఒకటే, అమ్మవారిని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కన పోతాయి. అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు? ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడని. మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడంటే మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి, ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం, ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటున్నాం, దాన్ని బట్టి వెళ్తున్నాం కదా. అలాగే మనకు భగవంతుడే ఈ యొక్క జ్యోతిశాస్త్రాన్ని అందించాడు. దీనివల్ల ఏమిటి,
మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. అంటే మన జన్మజాతకంలో లగ్నబలం ఎలా ఉంది, ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము, ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది, సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, మన జన్మజాతకంలో ఉంటుంది. అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది, ఏ వ్యాపారాల్లో బాగుంటుంది, ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి. మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీరు షూటింగ్కి వచ్చారు కదా, నార్మల్గా మీ ఇంటి నుంచి ఇక్కడ 40 నిమిషాలు అనుకోండి కార్లో రావడానికి, అదే ట్రాఫిక్ జామ్ అయితే కదా, అంటే ఏమిటి గంటలోనో 40 నిమిషాల్లోనో వస్తాననేది మీరు ఏం చెప్తారు, గంటను నిలబడుతుందండి అంటారు. అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి, మీరు ఓన్గా డ్రైవ్ చేసుకున్నా మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది, ట్రాఫిక్ లేనప్పుడు 30 నిమిషాల్లో రాగలుగుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి, సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం. అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం. సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో, నీ జన్మజాతకం కూడా చూసుకో, ఈ రెండు కలుపుకో. ఇవన్నీ పండితులు ఉన్నదే అందుకు. అందుకు ఇంకోటి ఏంటి, నేను ఒకటే చెప్తా, నా జాతకం ఇలా ఉంది, నా దశ ఇలా ఉంది, పాడైపోయింది, ఏం పెట్టుకోకండి, అమ్మవారిని నమ్ముకోండి, అమ్మవారు అంత దారి చూపిస్తుంది మనకి, ఎలా ఉన్నా జాతకం ఎలా ఉన్నప్పటికీ ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది. అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవ ఎలా ఉండదో, అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు, అంటే ఎంతో ఒక ధైర్యం, ఒక మోటివేషన్. అంతే కదా, అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొదవ ఉంటుందా, ఏమి ఉండదు, అమ్మాయి చూసుకుంటుందండి. అలాంటిది జగన్మాత, అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొదవ ఉంటుంది. ఎంతో ఎంతో చక్కగా, ఎంతో చక్కటి ధైర్యాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది క్రోధినామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.